राष्ट्र मुख्यमंत्री చేపట్టని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపడుతున్నారని వైకాపా రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలోని కోట మండలం కొత్తపట్నం గ్రామ పంచాయతీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో సర్పంచ్తో పాటు 12 వార్డు మెంబర్లను కూడా శ్యామ్ ప్రసాద్ రెడ్డి వర్గం మూడోసారి కైవసం చేసుకుంది. కొత్తపట్నం గ్రామంలో సర్పంచ్ ఈదుర తిరుపాలయ్య, ఉప సర్పంచ్ ఉప్పల ప్రసాద్ గౌడ్ మరియు పాలకవర్గ సభ్యులు పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కొత్తపట్నం గ్రామ పంచాయతీలో అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు కొత్తపట్నం పంచాయతీ ప్రజలకు ఎంతో రుణపడి ఉంటాను అని అన్నారు. संबंधी वार्ड सभ्यु अत्यधिक मेजारटी तो गेल वेद वार्ड सभ्यु कोट लोट पंचायती की संबंधी वार्ड सभ्युन भाषा गार अदे विधा रफी गार वीर की अदे विधा इकड़े सचिवालय కొత్తపట్నం పంచాయతీ తిరుగులేని ఆధిక్యాన్ని ఇస్తూ ఈ రోజు మండలంలో కాదు జిల్లాలో కాదు రాష్ట్ర స్థాయిలో కూడా నాకంటూ ఒక విలువను పెంచిన పంచాయతీ నాకంటూ ఒక విలువను పెంచిన ఈ ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి పాదవందనాలు చేస్తున్నాను. ఎందుకంటే నేను పదే పదే చెప్తుంటాను నేను పుట్టింది అలంపాడైనా కూడా నాకు మెట్టినతో సమానం కొత్తపట్నం పంచాయతీ అనేది నేనే కాదు మా గతంలో మా నాన్నగారు గాని మా తాతగారు గాని వీళ్ళందరూ కూడా ఈ పంచాయతీకి సంబంధించి ఎప్పుడు చెప్తుండేవాళ్ళు. ఆ రోజు మా నాన్నగారితో పాటు ఉప్పల చలపతి ఇనమల వెంకటయ్య గారు అదే విధంగా జాన్ అని చెప్పి ఇక్కడ ఉండేవారు. వీళ్ళందరూ రెగ్యులర్ గా 88 89 నుంచి అల్లంపాడికి వస్తూ పోతూ 91 92 లో మేం ఇక్కడికి వస్తూ పోతూ మా ప్రయాణం మొదలు పెట్టాం. ఆ రోజు నుంచి కూడా ఈ పంచాయతీకి సంబంధించి పెద్దలు తమ్మిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి గారు